పరిమాణాలను పోల్చే ప్రక్రియను సులువు చేయడానికి అందులో భాగంగా పిల్లలకు మొదట విభజన పద్ధతి గురించి నేర్పడం ఒక మంచి మార్గం కాగితంతో చేసిన మూడు రకాల పరిమాణాలు కలిగిన చతురస్రాలను అనగా చిన్నవి మధ్యస్థంగా ఉన్నవి మరియు పెద్దవి పిల్లలకు మీరు ఇవ్వవచ్చు ప్రతి పరిమాణంలో కొన్ని ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు పిల్లలతో ఇలా చెప్పండి ఇప్పుడు మీరు మీ దగ్గరున్న ఆకారాన్ని పరిమాణం ప్రకారం విభజించండి చిన్నవి అన్ని ఒక దగ్గర మధ్యస్థంగా ఉన్నవి అన్ని మరొక చోట మరియు పెద్దవి ఇంకో చోట పెట్టండి ముందు మీరు ఒక పరిమాణాన్ని ఎంచుకొని ఎలా చేయాలో చేసి పిల్లలకు చూపించండి అప్పుడు పిల్లలు మిగిలిన పరిమాణాలను విభజించడానికి ప్రయత్నిస్తారు పరిమాణాన్ని బట్టి విభజించడం అనే ప్రక్రియ పిల్లలలో తార్కిక ఆలోచన శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది